జరుగుతుంది. ధన్యవాదాలు గురుగారు, చక్కని వివరణ ఇచ్చారు. చాలా మందికి అనుమానంగా ఉండేది దాని మీద. కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? మేము పెదగర్లపాడు నుంచి, పల్నాడు డిస్ట్రిక్ట్. పల్నాడు నుండి మాట్లాడుతున్నారా అండి, మీ పేరు? మా పేరు ప్రియాంక. ప్రియాంక గారు ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా పాప గురించి. మీ పాప గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారా అండి. మీ పాప పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ముందుగా. మా అమ్మాయి పేరు మమత. మమత. డేట్ ఆఫ్ బర్త్ 2017 మే నెల 31. 2017 మే నెల 31. సమయం అండి, ఏ సమయంలో జన్మించింది? తెల్లవారుజామున 4:10-15 సమయంలో. తెల్లవారుజామున 4 గంటల నుండి 4:15 లేకపోతే 4:10 లోపల సమయంలో. ఎక్కడ జన్మించిందండి అమ్మాయి? పల్నాడులోనా? పెదగార్లపాడు. అదే పల్నాడు డిస్ట్రిక్ట్ లోనే వస్తుంది కదా? పల్నాడు డిస్ట్రిక్ట్ లో. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. హలో. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, చెప్పండి. మా బాబ చదువు గురించి కొంచెం ఇబ్బంది పడుతుంది సార్. ఓకే అమ్మా. ఆశ్లేష నక్షత్రం 3వ పాదం అయింది. ఆశ్లేష నక్షత్రం 3వ పాదం అయింది. కర్కాటక రాశి పాపది, మేషలగ్నము, షష్ఠి తిది, షష్ఠి నాడు పుట్టింది. అయితే మీ పాపకి కాలసర్ప దోషం ఉందమ్మా, అపసవ్య కాలసర్ప దోషం అంటారు దాన్ని. అది పాపకు ఉండటం వల్ల ఇబ్బంది పడుతూ ఉంది. అంతేకాకుండా శుక్రుడు బలంగా లేడమ్మా, శుక్రుడు ఒకటి బలంగా లేడు కాబట్టి ఈ విధమైనటువంటి కష్టములు ఇబ్బంది వస్తూ ఉన్నాయి చదువు విషయంలో. మీరు అది కనుక చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ప్రస్తుతం మీ అమ్మా చెప్పండి, ఏ గుళ్ళో చేయించాలి? మీకు దగ్గరలో ఏ దేవాలయం అయినా పర్వాలేదు. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ దేవాలయం అయినా ఇబ్బంది ఉండదు. పాపకి కేతు మహర్దశ నడుస్తూ ఉంది కాబట్టి చేయించుకుంటే చాలా మంచిది. జీవితంలో ఇంకా ముందు ముందు రోజుల్లో బాగానే ఉండిద్దా అండి మా అమ్మాయి? బాగుంటుందమ్మా, ఇబ్బంది ఏముండదు. ఇంకా మీరు గురుగారి నుండి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే గురుగారి నెంబరు, గురుగారి పేరు కిందట గురుగారి నెంబరు కూడా ఉందండి. గురుగారి కాల్ చేసి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే అపాయింట్మెంట్ తీసుకొని గురుగారితో మాట్లాడి ఇంకా ఎవరి గురించి అయినా తెలుసుకోవాలి డీటెయిల్గా అనుకుంటే గురుగారి కాల్ చేసి గురుగారితో అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడగలరు. గురుగారు చాలా వరకు ఇప్పుడు ఈ రోజులో ఎక్కువైంది, అప్పుడు